కన్న తల్లి అని కూడా చూడకుండా మానవత్వాన్ని మర్చిపోయారు కన్న కొడుకులు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అల్వాలాపూర్ గ్రామంలో భూతం శాంతమ్మ అనే వృత్తురాలు కాలు విరిగి ఇబ్బంది పడుతున్నా పట్టించుకోలేరు కొడుకులు. ఇద్దరు కుమారులు ఉన్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో పాటు నిన్న సాయంత్రం నుండి ఇంటి గుమ్మం ముందు నొప్పులతో బాధ అనుభవిస్తూ ఉంది. కానీ పెంచిన తల్లి ఇంటి ముందు కాలు విరిగి నొప్పులతో ఇబ్బంది పడుతున్న తల్లిని కన్నెత్తి కూడా చూడకుండా వారి పనులు వారు చేసుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. ఉన్న ఇల్లు ఆస్తిని అమ్ముకొని కొడుకులు డబ్బులు పంచుకొని తల్లిని మాత్రం గాలికి వదిలేసిన పరిస్థితి. పేరుకు నలుగురు సంతానం, ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు ఉన్న వృద్ధాప్యంలో అండగా ఉంటారనుకున్న సంతానం కన్నెత్తి కూడా చూడకుండా నవమాసాలు మోసి కనిపించిన తల్లిని గాలికి వదిలేశారు. చివరకు వృద్ధాప్యంలో ప్రభుత్వ ఆసరాగా వచ్చే పెన్షన్ను కూడా తల్లికి ఇవ్వకుండా కొడుకులు తీసుకుంటూ తల్లిని వదిలేసిన పరిస్థితి నెలకొంది. గ్రామస్తులు ఈ విషయం చూసి చలించి పోలీసులకు తెలపడంతో పోలీసులు ఆ కొడుకులని సర్ది చెప్పడంతో అయిష్టంగా ఇంట్లోకి తీసుకువెళ్లారు. ఇక వైద్యం చేయించకుండా ఇంట్లోకి తీసుకుపోవడంతో విరిగిన కాలు నొప్పితో భరించలేక అల్లాడిపోతున్న తల్లి. నలుగురు సంతానం ఉన్నా నా పరిస్థితి ఇలా అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆమె. పింఛన్లు కూడా తింటారు, పింఛన్ ఇచ్చినా కూడా ఇట్లే బుద్ధులకి పాప ఏదైనా ఎట్లా వచ్చింది కొనుక్కొని తిన్నామన్న అన్ని వాళ్ళు అడుక్కుంటారు. పాపం బాధ ఎట్లా ఇస్తే కొండలు మా బాధ అడుక్కుంది, కొండలు ఆడింది పాపం నోటి చూసి వచ్చి ఎందుకు ఇంత తొందరగా కనీసం అది సార్. పాపం కన్న తల్లి పది నెలలు మోసి సారి పెళ్ళి పేరెంట్ అని చేసి అంత చేసి ఇవాళ మొదలు పెట్టి అన్నాను. అంత ఘోరంగా ఆడలేదు సార్. ఇప్పుడు ఎక్క మా నాంబోయ్ కొద్ది గరిచింది, మరి ఏంది ఇప్పుడు మరి కానీ డబ్బులు ఉన్నాయిగా వడ్డీలకి ఇచ్చినవి, ఆ డబ్బులను పెట్టి అక్కట్లో బొట్లో వేపిస్తామని మేము అంటున్నాం. వాళ్ళ మనవండి పోయి కూడా అడిగితే ఇదే పెద్దమ్మ వస్తాడు ఆయన సార్కు చెప్పినవని అనడం అంతే. ముసలమ్మ ఆమె పేరు మీద ఆస్తులు స్థలాలు అన్నీ అమ్ముకున్నారు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె పేరు మీద ఏం లేదు. ఆమెకు వచ్చే నెలపించను కూడా అందులో నెలపించను కూడా తీసుకుంటారు. చివరికి ఆ నెలపించను కూడా తీసుకున్న తర్వాత ఆమె దగ్గర ఏం డబ్బులు లేక తినడానికి వండుకోవడానికి కూడా ఏం లేక ఈ బజార్ను కూడా చాలా సార్లు అడుక్కుంది. అవన్నీ తట్టుకోలేక ఈ జనాలు కూడా చాలా మంది తిట్టినా కానీ ఎవరన్నా అడిగితే మళ్ళీ వాళ్ళని తిడతారు వాళ్ళు. ఇప్పుడు నిన్న సాయంత్రం గేదె తగిలిందంట, తొంట్లో ఇరిగిందో మరి ఆ కాలు తిరిగిపోయింది. తిరిగిపోయిందంటే ఇరిగినట్టే అది.